రాజులా మహారాజులా చూశాను, కానీ ఇప్పుడు ఆయన పైన అటాక్ జరగడం చూశాను. కత్తి పొట్లతో హాస్పిటల్ బెడ్ పైన రక్తం ఎక్కించుకోవడం చూశాను. ఆయన భార్యని కాపాడుకోలేని స్థితిలో చూశాను. వీటన్నింటికి కారణం ఆ నందవరం ప్రాజెక్ట్. ఆయన కోసం కాకుండా ప్రజల కోసం ఆయన ప్రాజెక్ట్ రాకుండా అడ్డుపడితే నాన్నగారిని అడ్డు తప్పించాలని కుట్ర పన్నారు వాళ్ళు. నాన్న రాముడు కూతురు పెళ్లికి వెళ్తున్నారు. ఏ టైంలో వెళ్తున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళు ఎవరో లీక్ చేశారు. ఆ అటాక్లో నాన్నగారు ప్రాణాలతో బయటపడిన హాస్పిటల్లో మళ్ళీ అటాక్ చేశారంటే ఖచ్చితంగా ఒక లోపలి వ్యక్తి సహాయం చేస్తేనే. 17 గంటల హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు తెలిసింది, ఆ రూమ్లోకి ఆరెంజెస్ తప్ప ఏవీ వెళ్ళలేదు. చివరిదాకా కాచిన అమ్మను కూడా చంపడానికి వెనకాడని నీ మీద నాకు కోపం రాట్లా. నీ గురించి తెలిసి కూడా నువ్వు ఇంతకి దిగజారుతావని ఊహించనందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఈ వార్త విన్నప్పుడు ఢిల్లీలో ఉన్న నమ్మలే.